బాపట్ల జిల్లా రేపల్లెలో జనసేన శ్రేణులు మహా నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలకు నిరసనగా ఎంవరో కార్యాలయం ఎదుట నిరసన బైఠాయించి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజుకు హత్య, పూటకు అత్యాచారం జరుగుతుంటే ఏమి పట్టనట్లు తాడిపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్న ముఖ్యమంత్రి గారికి ఏం తెలుస్తుందని మండిపడ్డారు. మా ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి మహిళలకే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం పనితీరు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం విజయ కుమారితో పాటు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. రోజుకు హత్య, పూటకు అత్యాచారం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి మహిళలకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పిన ముఖ్యమంత్రి గారు, హోంమంత్రిగా మిగతా మహిళలందరికీ మేము ఆ శాఖలు కేటాయించాం, ఈ శాఖలు కేటాయించామని చెప్పే ముఖ్యమంత్రి గారు, ఇలా జరుగుతుంటే మహిళల పట్ల మహిళలు వాళ్ళ గొంతెత్తి గోడు పెడుతుంటే మీకేమి వినిపించట్లేదా అండి? అక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి మరి మీరేం చేస్తున్నారు? మహిళల మీద ఏమీ చర్యలు తీసుకోవట్లేదు ఇలా జరుగుతుంటే. పోలీసు వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసేసారు. అన్ని వ్యవస్థలు అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వ్యవస్థలన్నిటినీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా నిర్వీర్యం చేసేసి మీ సలహాదారులతో ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు మీరు పరిపాలిస్తారు? దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో మీ పట్ల వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని మీరు గమనించి గడప గడపకి వైఎస్ఆర్సిపి అని చెప్పేసి మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేల్ని పంపిస్తున్నారు. స్పందన చూస్తున్నారు కదా టీవీ ఛానల్స్లో ఎలా ఉందో. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మహిళలు వాళ్ళ స్పందన కానీ, ఓటర్ యొక్క స్పందన కానీ మీరు గమనించే ఉంటారు. ఆ గమనించి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పరిపాలిస్తే తర్వాత 2 సంవత్సరాలు కూడా మీకు మంచి పేరు వస్తుంది. కానీ అసమర్థత ముఖ్యమంత్రి ఎవరు అని ఎవరినన్నా అడిగితే మీరే అని చెప్పి చెప్తారు ప్రతి వాళ్ళు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పిలుపిచ్చాడు. మహిళల పైన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవడం వల్ల మహిళల పైన దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయినాయి. దీన్ని అరికట్టడానికి మా రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు మేము జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండల స్థాయిలో మరి ఈరోజు మహా నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా 3 సంవత్సరాలు కూడా మహిళల పైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అదే దివ్యాంగుల మహిళల పైన 20 మంది 25 మంది మీద దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు నిద్రపోతున్నారు అని అడుగుతున్నా. అలాగే ఈ హోంమంత్రి గారు ఉంది, మరి కొత్తగా వచ్చిన హోంమంత్రి గారు ఆమె తానేటి వనిత గారు అంతకుముందు శిశు సంక్షేమ శాఖ మంత్రి చేసింది, ఆమె అంతకుముందు వికలాంగులకు ఏం చేసింది, వికలాంగుల శాఖ మంత్రి అంతకుముందు ఏం చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ఘటన జరిగితే తల్లిదండ్రుల్ని, వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. మీ పిల్లల్ని సరిగా పెంచట్లేదు మీరు అని చెప్పి మాట్లాడింది ఒక మహిళ అయ్యండి. ఆమె ఒక మహిళ అయ్యండి, ఒక మహిళని అవమానిస్తుంది. ఇలాంటి మంత్రివర్గాన్ని తీసుకున్నాడని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పాలన ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉన్నా. మీ రాష్ట్రంలో దివ్యాంగుల పైన, మహిళల పైన దాడులు చేస్తూ ఉంటే మీరు నిద్రపోతున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మరి అంతకుముందు నేను పాదయాత్రలో ఉండి మహిళల పైన జరిగితే వెంటనే చర్య తీసుకుంటా అన్నావు. ఈ రోజున మరి మహిళల పైన జరుగుతుంటే నువ్వు అది మామూలు సాధారణమైన అని చెప్పి నువ్వు చెబుతూ ఉన్నావు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టవంతులు అవుతారని అవుతాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైనవి. ప్రతిరోజు ఎంతోమందికి అత్యాచారాలు చేయడము, దానికి సరైన శిక్షలు లేకపోవడం వంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆడపిల్లలంటే అలుసు. చిన్న వయసు అని లేదు, పసిపిల్లలని లేదు, వృద్ధులని లేదు, ఆడవాళ్ళు అయితే చాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా. దానికి ముఖ్య కారణం దిశ చట్టం అని పెట్టారు, కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది దిశ చట్టం? దిశ చట్టం కేవలం స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఒక యాప్ ఇచ్చి దాన్ని తీసుకోమని చెప్తున్నారు, కానీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. కూలి పని చేసుకునే వాళ్ళు
మరి బతుకు తెరువు కోసం రకరకాల ప్లేస్లకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ సమయాన దిశా చట్టం యాప్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉంటాయా? అంటే స్మార్ట్ ఫోన్ ఉంటేనేనా, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదా? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేపర్ ద్వారా న్యూస్ ద్వారా ప్రతి చోట ఎక్కడ చూసినా జరుగుతుంటే దీనికి సరైనటువంటి శిక్షలేయి పోలీస్ వాళ్ళకి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వటల్లా. మరి ముఖ్యమంత్రి గారు మరి చాలా చాలా తేలిగ్గా వాళ్ళేదో గలాపా చేశారు వీళ్ళేదో గలాపా చేశారని చాలా చీప్గా మాట్లాడుతున్నారు. మరి ఆడవాళ్ళంటే ఇంత అలసైతే ఎలాగా? మరి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత హోంశాఖ మంత్రి ఈ మధ్య వచ్చారు, ఆవిడైతే అసలు ఎంత తేలిగ్గా అదేదో చిన్న సంఘటన దాన్ని ఏదో హైలైట్ చేశారు ప్రతిపక్షాలు అన్నట్లుగా చాలా వ్యాఖ్యానం. వాళ్ళు ఆమె చేసిన వాటి ఆ మాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయో లేడీస్ని. మరి